Welcome to Yo-Yo Cinetakis. ఇండియాలో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు, బిగ్ బి అమితాబ్. అన్ని ఇండస్ట్రీల పెద్ద హీరోలు ఆయనతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గతంలో ఎన్టీఆర్, బిగ్ బి మధ్య సత్సంబంధాలుండేవి. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ అమితాబ్ కుటుంబంతో కలిసింది లేదు. అక్కినేని, మెగా ఫ్యామిలీ మాత్రం బిగ్ బి కుటుంబానికి చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య అమితాబ్ని కలవడం హాట్ టాపిక్గా మారింది. గౌతమి పుత్ర సాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్కడే బిగ్ బి అమితాబ్తో వర్మ తెరకెక్కిస్తున్న సర్కార్ 3 సినిమా కూడా తెరకెక్కబోతుంది. బిగ్ బి అక్కడే ఉన్న విషయం తెలుసుకుని బాలయ్య బాబు అమితాబ్ను స్వయంగా కలిసి చాలాసేపు చర్చించాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు బిగ్ బితో మంచి సత్సంబంధాలుండేవి. ఆయన తర్వాత బాలకృష్ణ బిగ్ బితో బాలయ్య ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించలేదు. ఇన్నాళ్లకు బాలయ్య అమితాబ్ను కలిశారు. బిగ్ బిని చూసి చూడగానే బాలయ్య ఆయన కాళ్ల మీద పడిపోయారట. దీంతో కాస్త అమితాబ్ ఉద్వేగానికి లోనయ్యారట. చాలాసేపు ఇద్దరూ పలు విషయాలపై చర్చించారని సమాచారం. బాలయ్య తాను కృష్ణవంశీతో చేయబోయే సినిమాలో అమితాబ్ను నటించమని కోరాడట. దీనిపై బిగ్ బి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సాతకర్ణి సెట్లోకి కూడా బిగ్ బి వెళ్లాడు. అక్కడ షూటింగ్ను తిలకించిన ఆయన బాలయ్యకు కొన్ని సూచనలు కూడా చేశాడని సమాచారం. మరి బాలయ్య అమితాబ్ కలిసి నటిస్తారేమో చూడాలి. నయనతార ఒక్కో సినిమాకు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నా సినిమా ప్రమోషన్స్కి మాత్రం నో చెబుతుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్లో నటించిన ఏ మూవీ ప్రమోషన్లో కూడా నయన్ పాల్గొనలేదు. అయినా ఈ భామకు అవకాశాలు తగ్గడం లేదు. తాజాగా పవన్ సినిమా